హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ వరుణ్ ఈరోజు మనం వీడియోలో ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ని కంప్యూటర్లో ఏ విధంగా అన్ఇన్స్టాల్ చేయాలి నేను దాని గురించే చెప్పబోతున్నాను అయితే ఇక్కడ చూడండి అవాస్ట్ ఫ్రీ యాంటీవైరస్ అని ఉంది కదా ఈ సాఫ్ట్వేర్ అయితే నాకు ఇప్పుడు అవసరం లేదు అయితే నేను దీన్ని అన్ఇన్స్టాల్ అయితే చేయబోతున్నాను అయితే మనం దీనికోసం ఏం చేయాలంటే ఇక్కడ స్టార్ట్ మెను మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ప్యానల్ దాని తర్వాత ఇక్కడ మీకు ఫోగ్రామ్స్ అని ఉంది కింద అన్ఇన్స్టాల్ ఫోగ్రామ్స్ అని ఉంది అన్ఇన్స్టాల్ ఏ ఫోగ్రామ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజీ అయితే ఒక పేజీ అయితే ఓపెన్ అవుద్ది అయితే ఇక్కడ చూస్తే మీకు మనకు ఏ సాఫ్ట్వేర్ అయితే అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటాయి అయితే మనకేం అని చెప్పాను నేను బిఎల్సీ కానీ లేకపోతే అవస్ట్ ఫ్రీ యాంటీవైరస్ అయితే నేను వద్దా అనుకుంటున్నాను సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే దీని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకి అన్ఇన్స్టాల్ అని వచ్చింది చూసారా దీని మీద క్లిక్ చేయండి ఓకే అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది మీకు తీసుకున్న తర్వాతకి ఇక అన్ఇన్స్టాల్ అని ఉంది ఓకే దీని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి అన్ఇన్స్టాలింగ్ దా ప్రోడక్ట్ అని పడుతుంది అంటే ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క తిరగబడుతుంది జస్ట్ మీరు క్లిక్ చేసి క్లిక్ చేయాల్సిందల్లా ఏంటి అంటే ఇక్కడ అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత తర్వాత మీరు ఎస్ అని నొక్కుంటూ వెళ్ళడమే అంతకుమించి ఇంకేముండదు అయితే ఇక్కడ అన్ఇన్స్టాలింగ్ అంటే కంటిన్యూ అని క్లిక్ చేసేయండి ఎందుకోసం మీరు దీన్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నారంటే మామూలుగా ఏదో ఒకటి క్లిక్ చేయండి ఎప్పటి నుంచి వాడుతున్నారని అడిగింది ఏదో ఒకటి మీరైతే క్లిక్ చేసి చేయండి చేసి వదిలేస్తే ఇక్కడ చూడండి అన్ఇన్స్టాల్ అయితే ప్రాసెస్ అయితే అవుతుంది కొద్దిగా మనకు టైం అయితే ఇది తీసుకుంటూ ఉంది అయితే మనం ఇలా చేసేటప్పుడు మనం చేసిన సాఫ్ట్వేర్ అనేది పూర్తిగా అన్ఇన్స్టాల్ అయిందా లేదా తెలుసుకోవాలన్నమాట దానికోసం కొద్దిగా ఆగుదాం ఇది అయిపోయిన తర్వాత ఎలా చూసుకోవాలో నేను చూపిస్తాను ఓకే ఇక్కడ అయిపోయిన తర్వాత రీస్టార్ట్ లాటర్ కొట్టండి ఇప్పుడు చూద్దాం అవాస్ట్ అయితే మనకి ఇప్పుడు అన్ఇన్స్టాల్ అయితే కావాలి ప్లీజ్ వెయిట్ ఇంకా కాలేదు ఇంక ఇక్కడ ఓలేదు చూసుకోండి కొద్దిసేపు ఆగమని చెప్తుంది మనకి అన్ఇన్స్టాల్ అనేది సాఫ్ట్వేర్స్ తీసేయడం అనేది కొద్దిగా టైం ఎప్పుడైనా తీసుకుంటుంది అయితే మనం ఇంతముందు చూస్తే ఇక్కడ మనకి అవాస్ట్ అనే అవుపడేది ఇప్పుడైతే లేదు అయితే మళ్ళీ నేను కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తున్నాను అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తున్నాను అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు అవుపిస్తుంది ఆ సాఫ్ట్వేర్ ఎక్కడా లేదు ఓకే ఎక్కడ మనకి అవాస్ట్ అయితే అవు లేదు ఓకే ఇది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ మీరు ఆల్ఫోగ్రామ్స్లో ఒక రండి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేయండి ఎక్కడన్నా ఉందేమో ఓకే ఇక్కడ కూడా లేకుంటే మనం చేసిన ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా అన్ఇన్స్టాల్ అయిందని అర్థం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ డే